नमस्ते नेनु मी प्रिया वेलकम टू पवन प्रिया वंटलू इवाल्टी वीडियो लो मनं बीट्रूट तालिंपुनी तैयार चेसुकुंदां चाला बागुंटुंदंडी अन्नंलो तिनोच्चु लेदंटे चपाती पुल्काल्लो कूडा चक्कटी कांबिनेशन इप्पुडु ई बीट्रूट तालिंपु एला चेसुकोवालो चूसेद्दां अर किलो बीट्रूट तीसुकुन्नानु पैन पील चेसेसि चूडंडी इंत मुक्कलुगा कट चेसुकोवाली इप्पुडु ई बीट्रूट नि इला ओक कुक्कर् गिन्नेलोकि वेसेसुकुंदामु चाला सिंपल गा तोंदरगा अयिपोवालंटे मनं इला बीट्रूट नी कुकर लो वेसी उडिकिंचुकुंटे मनकि क्विक गा अयिपोतुंदंडि इप्पुडु ई बीट्रूट लोकि कोद्दिगा उप्पु वेसुकुंदामु तर्वात ఒక అర కప్పు నీళ్ళండి ఒక చిన్న గ్లాస్ తో అర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మనం ఆ నీళ్ళు వంపేయకుండా దీనికి సరిపోయేటట్లే తాలింపు చేసుకుంటే అందులో ఉండే విటమిన్స్ మనం లాస్ అవకుండా ఉండాలంటే ఇలా కొంచెమే నీళ్ళు వేసుకోండి బీట్రూట్ లో కూడా మనకి నీళ్ళు కొద్దిగా వస్తాయండి కాబట్టి కొంచెం నీళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టి జస్ట్ ఒక్క విజిల్ రానివ్వాలి మనము బీట్రూట్ ఉడికించే లోపల ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము అదే విధంగా ఒక ఎండు మిరపకాయ 2 టీ స్పూన్ల కారం 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం కరివేపాకు ఇక్కడ చూడండి పుట్నాల పప్పు తిని మిక్సీ జార్ లో వేసి కొంచెం మెత్తగా పొడి చేసుకుందాము మనము బీట్రూట్ లో కూడా ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా ఈ పొడికి తగినంతగా కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం తీసుకున్న 2 స్పూన్ల కారంలో 1 స్పూన్ కారం ఇందులో వేసుకుందాము చూడండి ఈ విధంగా ఉండాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్లే చూసుకోండి చూడండి మనకు బీట్రూట్ కూడా ఉడికిపోయింది మనం ఇలా దీనికి సరిపడినంతగా వాటర్ వేసి ఉడికించుకుంటే మళ్ళీ మనం ఆ నీళ్ళు వంచుకోవన అవసరం లేదండి ఇలా మనకు కొంచెం వాటర్ వస్తుంది దీన్ని వంపేయకుండా ఇది అలాగే వేసేసి మనం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే 1 స్పూన్ పచ్చసెనగ పప్పు ఒక ఎండు మిరపకాయని ఇలా తుంచి వేసుకోండి ఈ పోపు అంతా బాగా వేగాలి పోపు వేగాక ఈ ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసేస్తున్నాము అలాగే మనం తీసుకున్న వెల్లుల్లిపాయల్ని ఇలా కొద్దిగా దంచి వేసుకోండి ఏ కూరగాయల్లోకైనా మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి अलागे वेल्लुल्ली पायलु हेल्थ कूडा चाला मंचिदि अलागे इंदुलोकि ओक पावु टी स्पून पसुपु कूडा वेसुकोनि उडिकिंचि पेट्टुकुन्न ई बीट्रूट नि इंदुलो उन्न नीलतो सहा वेसुकोंडि इप्पुडु ओकसारि ई पोपुतो अंत बागा मिक्स अयेटट्लु कलुपुकोवालि इला ओक 2 निमिषालु वेयिंचुकोवालि मरि एक्कुव डीप फ्राई अवसरं लेदंडि मनकि वेजिटेबल्स उड़े विटमिन्स अंत लास अवकुंडा उंडाली अंटे मनम आल्रेडी उडिकिंचुकुन्नाम काबट्टी ई पोपुलो ओक 2 निमिषालु वेगिते सरिपोतुंदी इला कोंचेम वेगिन तर्वात मनम इंदुलोकि कारं पोडिनि याड चेसुकुंदामु ई कारं पोडि कूडा कोंचेम वेगिन तर्वात ఇందులోకి మనం పుట్నాల పప్పుల పొడి రెడీ చేసుకున్నాం కదా ఆ పొడిని వేసేసుకోవాలి పుట్నాల పప్పుల పొడి వేసుకున్న తర్వాత ఎక్కువ సేపు వేగనివ్వకూడదండి మళ్ళీ ఒక చేదులాగా వచ్చేస్తుంది కాబట్టి ఇదంతా బాగా వేగిపోయిన తర్వాతే మనం పొడిని యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది మనం రైస్ లో కలుపుకొని తినొచ్చు అలాగే చపాతీల్లో కూడా తినొచ్చు పిల్లలకి की లంచ్ బాక్స్ లో కూడా ఈ తాలింపులో కొద్దిగా రైస్ వేసి కలిపిచేస్తే కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఇలా పప్పుల పొడి వేసుకున్న తర్వాత ఎక్కువ వేగకూడదు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాము ఇలా
ఇలా బీట్రూట్ తాలింపుని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చపాతీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే నేను రోజు చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి బాయ్ అండి మరో రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం।